ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్యమును వినుటకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యంలో ముందుకి కొనసాగుదాం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటల్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా సొలొమోనుకి తెలియపరిచినటువంటి మాటలుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనము 5వ వచన భాగంలో గమనిస్తూ ఉన్నప్పుడు గిబియోనులో రాత్రివేళ యందు స్వప్నములో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దానిని అడుగుమని చెప్పి అడిగినప్పుడు సొలొమోను చేసినటువంటి మనవికి దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క మనవిని ఆలకించి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ఏ విధమైనటువంటి మనవిని దేవుడైనటువంటి యెహోవాతో చేశాడనేటువంటిది మనము 8-9 వచన భాగాల్లో ఒకసారి గమనిద్దామండి. నీ దాసుడినైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను ఈ యొక్క మనవిని చేసినప్పుడు దేవుడైనటువంటి యెహోవాతోటి ఆ యొక్క మనవి అనేటువంటిది దేవుని దృష్టికి ఎలా ఉన్నది అని చెప్పి మనకి లేఖన భాగాలు 10వ వచన భాగంలో తెలియపరుస్తూ ఉన్నవనంటే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో మనము దేవునికి చేస్తూ ఉన్నటువంటి మనవులు అనేటువంటివి ఆయన యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి మనవులుగా ఉన్నవా లేదా అనేటువంటిది మనం కూడా ఒకసారి ఈ సమయంలో పరిశీలించుకోవాలండి. ఆ సమయంలో దేవుడైనటువంటి యెహోవా ఇస్తూ ఉన్నటువంటి జవాబు ఏంటంటే, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి మనవులను చేస్తూ ఉన్నప్పుడు 11వ వచన భాగాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవడిగితివి. 12వ వచన భాగంలో నీవిలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడు ఉండడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సొలొమోనుకు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాలను కూడా ఒకసారి మనము పరిశీలించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎటువంటి మనవిని విజ్ఞాపనని చేస్తూ ఉన్నాము, ఎటువంటి జవాబును దేవుని యొద్ద నుంచి మనము పొందగలుగుతూ ఉన్నాము, మన యొక్క జీవితాల్లో సొలొమోను పొందినటువంటి అనుభవమును మనం పొందగలిగేటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటిది ఈ ఉదయకాల సమయం ముందు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సొలొమోను చేసినటువంటి మనవికి దేవుడైనటువంటి యెహోవా అతడు అడిగిన దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి జ్ఞానమును సొలొమోనుకి దయచేశాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానమును గ్రహించాలి అనంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు అనుకూలమైనటువంటి మనవుల్ని చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పి ఈ యొక్క సమయం మందు మనవి చేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క జ్ఞానము కొరకై మనవి చేసేటువంటి వారిగా ఉన్నామా లేదా అనేటువంటిది కూడా ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. బబులోను దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దానియేలుని కానీ షడ్రకు మెషకు అభెదనగోలు అని వారిని మనం గమనించినప్పుడు వారి యొక్క జీవితాల్లో దేవుడు ఎటువంటి జ్ఞానమును వారికి దయచేశాడు అనంటే, మనము 1వ అధ్యాయము దానియేలు గ్రంథం 20వ వచన భాగంలో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు 10 రెట్లు ఎక్కువ జ్ఞానమును దయచేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే వారి యొక్క జీవితాల్లో వారు
దేవునికి అనుకూలమైనటువంటి విజ్ఞాపనలు చేసేటువంటి వారుగాను దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారుగాను ఉన్నందువలననే వారు దేవుడు వారికి 10 రెట్లు ఎక్కువ జ్ఞానమును దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మనము సొలొమోను యొక్క జీవితాన్ని గమనించినప్పటికీ, దానియేలు, షడ్రకు, మెషేకు, అబెద్నగోలని గమనించినప్పటికీ మనము ఏం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామనంటే, అన్నిటికంటే దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. అట్టి జ్ఞానం కోసమై మనందరం కూడా విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆయన పక్షపాతి మాత్రం కాదండి, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే విషయాన్ని యాకోబు గారు తను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అనంటే, దేవుడు పక్షపాతిగాడు, తన్ను అడుగువారికి, తన్ను అడుగు ప్రతి వారికి ఆయన ధారాళముగా దయచేయువాడు. ఒకరికొకరు విధంగా, మరొకరికి మరొక విధంగా జ్ఞానాన్ని దయచేసేటువంటి పక్షపాతం అనేటువంటిది దేవునికి లేదు. ఆయన చిత్తానుసారమైనటువంటి మనవులను మనం చేసినప్పుడు అందరికీ కూడా ధారాళంగా దయచేసేటువంటి శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే యాకోబు పత్రికలో మనము 3వ అధ్యాయము 17వ వచన భాగంలో గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నది అనంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేనది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం ఏం గ్రహిస్తూ ఉన్నామంటే, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము అనగా దేవుని జ్ఞానం అనేటువంటిది మొట్టమొదట పవిత్రమైనటువంటిది అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పవిత్రమైనటువంటి జ్ఞానం వలన మనకి సమాధానం అనేటువంటిది అనుగ్రహించబడుతూ ఉన్నది. సమాధానము మన యొక్క జీవితాల్లో మనకు అనుగ్రహించబడినప్పుడు మనము ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానమునకు సులభముగా లోబడగలమనేటువంటి విషయాన్ని యొక్క సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినటువంటిది. దేవుని యొక్క జ్ఞానములో ఎటువంటి పక్షపాతమైనను వేషధారణ అయినను లేదు అనేటువంటి సంగతిని కూడా మనం అందరం మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. మనం ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వేషధారణ జీవితము జీవించవచ్చు, పక్షపాతము కలిగినటువంటి జీవితమును జీవించవచ్చు. ఒకరిని ఒక రకంగా ప్రేమించి మరొకరిని మరొక విధంగా ప్రేమించటం, ఒకరిని ఒక రకంగా చూసి మరొకరిని మరొక విధంగా చూడటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో సరైనటువంటివి కాదు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పైనుండి వచ్చేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానమును క్రైస్తవులుగా మనందరమును కూడా పొందుకునేటువంటి వారమై ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క చిత్తము అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఆ యొక్క దేవుని యొక్క చిత్తమును గ్రహించగలిగిన రోజున ఈ యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానమును గ్రహించగలిగేటువంటి స్థితిలోనికి రాగలమండి. నిన్నటి ఉదయకాలంలో మనం నేర్చుకున్నటువంటి రీతిగా రూపాంతరపు అనుభవం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఆ రూపాంతరపు అనుభవమును పొందిన ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది గ్రహించుటకును, అర్థం చేసుకున్నట్టుకును దేవుడు గొప్ప శక్తిని అనుగ్రహించును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనము వినేవారిగా మాత్రమే కాకుండా దానికి లోబడేటువంటి వారిగా కూడా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని చెప్పి గ్రహించుకోవాలి. జ్ఞాని అనేటువంటి సొలొమోను రచించినటువంటి సామెతల్లో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటూ ఉన్నాయంటే, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సహోదరి సహోదరులారా, ఒకసారి యొక్క మాటను మీరు మీ యొక్క మనసుల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చీమల యొద్దకు వెళ్ళటం ఏంటి, వాటి యొక్క నడతలను కనిపెట్టడం ఏంటి అనేటువంటిది ఎప్పుడైనా మీరు పరిశీలించారా?
ఈ యొక్క సమయంలో మరో మాటలో చెప్పాలి అని అంటే, సోమరులైనటువంటి వారు జ్ఞానము కొరకు చీమల యొక్క నడతను కనిపెట్టినట్టయితే ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది వారికి అనుగ్రహించబడుతూ ఉన్నది అండి. మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి నాలుగు జీవుల్లో చీమ అనేటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉన్నట్లుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా కుందేలు, మూడవది మిడత, నాలుగు సాలెపురుగు. ఈ నాలుగు జీవులు కూడా మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వీటిని పరిశీలించడం ద్వారా మన యొక్క జీవితాల్లో మనం ఏం కోల్పోతూ ఉన్నాం, మనకి ఏది తక్కువ అయి ఉన్నది అనేటువంటి సంగతిని కూడా మనం నేర్చుకోగలమండి. ఇదే సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 25వ భాగంలో జ్ఞానైనటువంటి సొలొమోను ఏమంటూ ఉన్నాయంటే, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చీమల యొక్క నడతని మనము పరిశీలించినప్పుడు ఏమి గ్రహించగలుగుతూ ఉన్నామంటే, ఈ యొక్క బలము లేనటువంటి చీమలు ఆహారం సిద్ధపరచుకున్నట యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కృపాయుగంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు జీవాహారముగా ఉన్నాడనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదండి. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచన భాగంలో క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడండి మనకి ఈ రోజున? జీవాహారముగా ఉన్నాడు, జీవించు ఆహారమై ఉన్నాడు ఆయన. నీవు నేను జీవించుటకు ఆయన ఒక మార్గమును సరళం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మనమందరమును మన యొక్క జీవితాల్లో జీవాహారమై ఉన్నటువంటి క్రీస్తుని వెంబడించేటువంటి వారిగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటున్నానంటే, మనము తర్వాత వచ్చిన భాగంలో గమనిస్తూ ఉన్నప్పుడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. మన్నా అనగా పరలోకంలో దేవదూతలు భుజించేటువంటి ఆహారం, అది తినినప్పటికీ మీ యొక్క పితరులు చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆ జీవాహారం అయి ఉన్నటువంటి క్రీస్తుని మనము భుజించిన రోజున మనము ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి వారిగా, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మన యొక్క జీవితాల్లో ప్రభు దినమందు సంఘముగా కూడినటువంటి మనము ప్రభు మన కోసమై చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను విరిచి ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును పుచ్చుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం మన యొక్క జీవితాల్లో ప్రతి ప్రభు దినమందు కూడా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగమునకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క జీవాహారమును భుజించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా లేదా? ఒకవేళ నువ్వు ఇంకా ఆ యొక్క జీవాహారమై ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరమును భుజించుటకు ఇష్టపడకుండా ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే, తర్వాత ఏం జరగబోతూ ఉన్నదో అది నీకే తెలియాలి. చివరగా మనందరం కలిసి రోమిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచన భాగాన్ని చదువుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అనంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఈ యొక్క సమయమందు ఈ యొక్క వాక్యం ద్వారా మనము దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరమైనటువంటి అనే సంగతిని మనము గ్రహించగలిగి మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకొనగలిగేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటిది మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగాలని చెప్పి మనవి చేస్తూ చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగమును మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో
మీరు మా యొక్క జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఇటు శ్రేష్టమైనటువంటి జ్ఞానమును బట్టి నీ యొక్క నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఆనాడు సొలొమోను చేసినటువంటి ఆ యొక్క మనవిని నీవు ఆలకించి తండ్రి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును దయచేసినట్లుగా మేము గ్రహించి మా యొక్క జీవితాల్లో కూడా నీ యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకొనుటకు మా యొక్క జీవితాలను మార్చుకొని అటు రీతిగా పయనించేటువంటి వారిగాను నీ యొక్క సన్నిధిలో జీవాహారమై ఉన్నటువంటి క్రీస్తుని భుజించేటువంటి వారిగాను తిరిగి నీ యొక్క నిత్య రాజ్యములకు చేరేటువంటి వారిగాను ఉండులాగిన నీ యొక్క కృపని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి మీ యొక్క నామ మహిమార్థమై జీవించులాగిన ఈ యొక్క కృపను వారికి దయచేయమని మా ప్రభువును రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామపేట బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.